మూవీ విడుదల తేదీ వచ్చేసింది. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ తోడల్లుడుగా నటించి నవ్వులు కురిపించిన చిత్రం F2. 2019లో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టి సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ గా F3 రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. అనిల్ రావుపూడి డైరెక్షన్ లో కో బ్రదర్స్ గా కడుపుబ్బా నవ్వించడానికి వెంకీ, వరుణ్ ఇద్దరూ సిద్దమవుతున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేస్తారా అని సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఉదయం F3 రిలీజ్ డేట్ ని చిత్ర బృందం ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న F3 ప్రేక్షకుల ముందుకి రానున్నట్లుగా తెలుపుతూ ఒక పోస్టర్ విడుదల చేశారు. ఫుల్ టైమ్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తమన్నా, మెహరిన్ కథానాయకులుగా కనిపించనుండగా ప్రత్యేక పాత్రలో సోనాల్ చౌహాన్ కనువిందు చేయనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని. మనదంతా ఒకే కులం, ప్రేమికులం అంటూ సోషల్ మీడియాలో రాధేశ్యామ్ టీజర్ పై కామెంట్స్ చేయడం వైరల్ గా మారింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా రాధేశ్యామ్ టీజర్ కోసం అంతా ఎంతలా ఆసక్తిగా ఎదురు చూశారో అందరికీ తెలుసు. ఎట్టకేలకు ఇన్నేళ్ల నిరీక్షణకు దర్శకుడు రాధాకృష్ణ తెరదించారు. దీంతో ప్రముఖ హీరో మంచు మనోజ్ రాధాకి ఈ టీజర్ ను కరుణించి ఇచ్చినందుకు ఫన్నీ ట్వీట్ పెట్టాడు. ఈ టీజర్ కోసం ఎప్పుడు నుండో ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ లిస్ట్ లో ఒకటిగా మనోజ్ కూడా చేరాడు. ప్రభాస్ అభిమానులు మనోజ్ కూడా మన కులమే అని దీనికి రిలేటెడ్ గా అనగా దానికి మనోజ్ కూడా ఇంట్రెస్టింగ్ రిప్లై ఇచ్చాడు. మనదంతా ఒకటే కులం, ప్రేమికులం, కలిసే పడతాం, కలిసే లేస్తామన్నట్లుగా ఇంట్రెస్టింగ్ రిప్లై ఇవ్వడంతో ఇది కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.